మోయతుమ్మిద వాకు నుంచి లోయర్ మానేరు డ్యాం లోకి ఇన్ఫ్లో కొనసాగుతుంది. తిమ్మాపూర్ మండలం రేణికుంట వంతెన దగ్గర వాగు పరవళ్లు తొక్కుతూ లోయర్ మానేరులోకి తరలిపోతోంది. దీంతో డ్యాం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఉధృతి కొంత తగ్గినా ఇంకా 10,500 క్యూసెక్ల నీరు డ్యాం లోకి వస్తోంది. మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఓవర్ టు యూ. వర్షాలు తగ్గుముఖం పట్టినా ఇంకా మోయతుమ్మిద వాగు ఉధృతి కొనసాగుతుంది. కరీంనగర్ లోయర్ మానే డ్యాంకు ప్రధాన నీటి వనరు అయిన మోయతుమ్మిద వాగు గత కొద్ది రోజులుగా కూడా ఉప్పొంగుతూ వస్తుంది. చాలా ఏళ్ల తర్వాత, దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ మోయతుమ్మిద వాగు 60,000 క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని ఎల్ఎండేకిలోకి తీసుకొచ్చింది. నిన్న మొన్నటి నుంచి వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా ఇంకా నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఈరోజు కూడా 10,500 క్యూసెక్ల నీరు ఈ మోయతుమ్మిద వాగు దాకా లోయర్ మానే డ్యాంలోకి చేరుతుంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ కరెక్ట్గా రేణికుంట దగ్గర ఉన్నాం. మనకు తిమ్మాపూర్ మండలం రేణికుంట దగ్గర, ఇది ఉస్నాబాద్ నియోజకవర్గంలోని బస్వాపూర్ నుంచి అనేక చెరువుల నుంచి కావచ్చు, వర్షం నీరు కావచ్చు తీసుకొని ఈ మోయతుమ్మిద వాగు లోయర్ మానే డ్యాంలో కలుస్తుంది. లోయర్ మానే డ్యాం చాలా ఏళ్ల తర్వాత వర్షాధారంగా నిండిందంటే ఈసారి దాదాపు కొన్ని ఏళ్ల తర్వాత నిండింది. ఎందుకంటే ప్రతిసారి లోయర్ మానే డ్యాములోకి నీళ్లు రావాలంటే ఎక్కువగా గత 2 సంవత్సరాలుగా మిడ్ మానే నుంచి వస్తున్నాయి. అంతకుముందు అయితే ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు తీసుకొచ్చి లోయర్ మానే డ్యాం నింపేవాళ్ళు. కానీ ఈసారి పూర్తి వర్షాధారంగా మోయతుమ్మిద వాగు నుంచి గత కొద్ది రోజులుగా ఇన్ఫ్లోస్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న లోయర్ మానే డ్యాంలోకి ప్రజెంట్ 18.7 అంటే దాదాపు 19 టీఎంసీల నీరు చేరింది. ఇప్పటికీ 10,500 క్యూసెక్ల నీరు ఇంకా దీనిలోకి ఈ రివర్ ద్వారా కేవలం వర్షాలు నిన్న మొన్న కురిసిన వర్షాల ద్వారా ఎక్కడైతే వర్షం నీరుందో అదంతా కూడా తీసుకొని లోయర్ మానే డ్యాంలోకి చేరుతుంది. లోయర్ మానే డ్యాం కూడా ఇప్పుడు మనకు ఆల్రెడీ 18.7 అంటే 19 టీఎంసీలు ఉన్నాయి. ఇంకొక 3 టీఎంసీలు ఇందులోకి వస్తే ఈ గేట్లు కూడా తెరిచే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నీటి మొత్తం ప్రాంగణం అంతా కూడా లోయర్ మానే డ్యాం, ఇట్లా మనం కొంచెం కిందికి వెళ్తే లోయర్ మానే డ్యాం టచ్ అవుతుంది. లోయర్ మానే డ్యాం పూర్తిగా నిండిన తర్వాత కూడా ఇంతే స్థాయిలో బ్యాక్ వాటర్ ఇక్కడ కనిపిస్తుంటుంది. మనం ఉన్న ప్లేస్ రేణికుంట అంతా కూడా బ్యాక్ వాటర్గా చెప్పుకోవచ్చు. నీళ్లు లేని టైంలో ఇక్కడే ఇసుక క్వారీల నుంచి ఇసుక తరలిస్తారు. కానీ ఇప్పుడు కొద్ది రోజుల పాటు ఇసుక కూడా తీసే అవకాశం లేదు. ఇట్లా మనకు కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా ఈ మానేరు నదిపై ఇటు ఇటు ఈ మనం చూస్తున్నది మోయతుమ్మిద వాగు అయితే లోయర్ మానే డ్యాంకు అటు కింది వైపు నుంచి వచ్చేదంతా కూడా మానేరు నది అవుతుంది. మానేరు నదిపై 3 చోట్ల 3 ప్రాజెక్టులు కట్టారు. ఒకటి నిజాం కాలంలో కట్టిన అప్పర్ మానేరు ప్రాజెక్టు, కేవలం అది 2.2 టీఎంసీల సామర్థ్యం గల ప్రాజెక్టు. అది సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట దగ్గర నర్మాలల దగ్గర ఉంటుంది. అక్కడ కూడా ఆల్రెడీ 2.2 టీఎంసీ గాను ఆల్రెడీ దగ్గర దగ్గర 1.7 టీఎంసీ దాకా నీరు వచ్చింది. తర్వాత మధ్యలో ఉన్నది మిడ్ మానేరు. మిడ్ మానేరు ప్రాజెక్టులోకి మొన్నటి వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటిని నింపారు. కానీ ఎప్పుడైతే వర్షాలు ప్రారంభమైనాయో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఆపేసి కేవలం వర్షాధారంగా మాత్రమే తీసుకుంటారు. అక్కడ కూడా దాదాపు 8,000 నుంచి 10,000 క్యూసెక్ల నీరు డ్యాంలోకి వస్తుంది. ఆల్రెడీ 22 టీఎంసీల నీరు మిడ్ మానేరులో ఉంది. దాని తర్వాత ఉన్నది లోయర్ మానే డ్యాం. లోయర్ మానే డ్యాంకు రెండు వైపులా కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి మిడ్ మానేరు నుంచి నీళ్ళు వదిలితే వచ్చేది మానేరు ద్వారా, ఇంకోటి ఇప్పుడు మనం చూస్తున్న మోయతుమ్మిద వాగు దాకా. ఈ రెండు వాగుల ద్వారా కూడా లోయర్ మానేరు డ్యాంకి జలకళ వచ్చింది. ఇది వచ్చే రబీ సీజన్కి కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. గతంలో లోయర్ మానే డ్యాం దిగువన కేవలం కరీంనగర్ వరంగల్ జిల్లాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మనకు కరీంనగర్ వరంగల్తో పాటు అటు సూర్యాపేట ఖమ్మం జిల్లా వరకు కూడా నీటిని విడుదల చేస్తామని చెప్పారు. వర్షాలు ప్రారంభం కావడానికి ముందు కూడా కొద్ది రోజుల పాటు దాదాపు 15-20 రోజుల పాటు దాదాపు 6,000 నుంచి 7,000 క్యూసెక్ల నీటిని వదిలారు. ఎప్పుడైతే వర్షాలు ప్రారంభమయ్యాయో రైతుల డిమాండ్ మేరకు నీటి విడుదల ఆపేశారు. కానీ ఇప్పుడు ఉన్న వర్షాధారంగా వస్తున్న నీటితోటి డ్యాం మీద ఒత్తిడి పడకుండా ఉండేందుకు 22 టీఎంసీల నీరు వచ్చిన తర్వాత నీటిని వదులుతామని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్, మోయతుమ్మిద వాగు నుంచి.